సత్యమన్నా ఏవరెల్ల వేంది మండలాని పోయేస్తున్నాలే మొన్ననేగా ఇల్లొచ్చావు ఏం చేయమంటావ్ పనేదాగా తిరగాలి తప్పదు ఇక ముందల తిరగక్కర్లేదులే ఏంటి వేళకొలంగా ఉందా కాదన్నా రెన్నెల్ల ఆగితే మన ఊళ్ళోనే జగనన్న ప్రభుత్వం గ్రామ సచివాలయం ద్వారా అది పెన్షన్ ప్రాబ్లం అయినా రేషన్ ప్రాబ్లం అయినా ఇలా సమస్య ఏదైనా కేవలం 72 గంటల్లోనే పరిష్కారం దొరుకుతుంది నువ్వు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంది ప్రతిదానికి పరులు పోగొట్టుకుని తిరగాల్సి వస్తుంది అనుకో అంతే కాదన్నా ఈ గ్రామ సచివాలయాల్లో కూడా పంచేస వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు మన ఊరు కుర్రాలే మన ఊరు కుర్రాలా ఆ ఏంటి మన ఊర్లోనే మాకు ఉద్యోగాలు వస్తున్నాయా అవును ఇక నుండి ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో ట్రై చేయనవసరం లేదు మన ఊర్లో మనలాంటి యువత 10 మంది ఒక గ్రూపుగా ఇదిగో ఈ సత్యమన్న లాంటి వాళ్ళ సమస్యల్ని సచివాలయం ద్వారా తీరుస్తారన్నమాట ఇది సూపర్ గా ఉందన్న అవును అవును ఇదంతా జగనన్న నవరత్న పథకాల్లో యువతకు పని కల్పించాలని చేస్తున్న గొప్ప కార్యక్రమం ఎంత గొప్ప మాట చెప్పావన్న వేరే ఊరు జాబ్ కోసం వెళ్తే అమ్మా నాన్నల్ని ఎవరు చూసుకుంటారన్న బాధ ఉండేది నాకు ఇప్పుడు ఆ బాధ లేదు ఎంచక్క ఊర్లోనే జాబ్ చేసుకుంటూ వాళ్ళని చూసుకోవచ్చు థాంక్స్ అన్న మన యువత థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు అన్న జగనన్నకి జై జగనన్న జగన్ కోసమే యువత జగన్ వస్తేనే భవితా